సినిమా ఇండస్ట్రీకి ఒక బిగ్ షాక్ ఈరోజు ఉదయమే తగిలిందని చెప్పాలి. ఉదయం 3:25 రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో కృష్ణరాజు బాధపడుతున్నారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు కృష్ణరాజు. 1940 జనవరి 20న జన్మించారు. 187 సినిమాల్లో నటించారు కృష్ణరాజు. 1966లో చిలకా గోరింక సినిమాతో హీరోగా కృష్ణరాజు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చివరిగా రాధేశ్యామ్ మూవీలో నటించారు కృష్ణరాజు. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు రెబల్ స్టార్ కృష్ణరాజు. కొన్ని దశాబ్దాలు టాలీవుడ్ను ఏలారు కృష్ణరాజు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1991లో కాంగ్రెస్లో చేరిన కృష్ణరాజు నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998లో బీజేపీలో చేరిన కృష్ణరాజు కాకినాడ నుంచి లోక్సభ సభ్యుడిగా విజయం సాధించారు. 1999లో రెండోసారి నరసాపురం నుంచి కనుమూరి బాపిరాజుపై విజయం సాధించారు ఆయన. వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు కృష్ణరాజు. పరిశ్రమలు, పౌర సరఫరాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2004లో మరోసారి నరసాపురం నుంచి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో కృష్ణరాజు జాయిన్ అయ్యారు. విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను కొన్ని దశాబ్దాల పాటు అలరించారు ప్రముఖ నటుడు రెబల్ స్టార్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. 83 సంవత్సరాల ఉప్పలపాటి వెంకట కృష్ణరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. డైలాగ్ డెలివరీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఆయన సంపాదించుకున్నారు. హీరో ప్రభాస్కు పెదనాన్న ఆయన. కృష్ణరాజు మృతితో ప్రభాస్ కుటుంబంతో పాటు యావత్ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్, ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. మీ వాయిస్ విని పరిగెత్తుకుని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని మాట్లాడగలరు సార్? మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు, కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా పడని వాళ్ళు లేరు అనేది కైలాసంలో ఈశ్వరుడే. ఆఫ్ కోర్స్, బట్ వెరీ హ్యాపీ సో దట్ యు ఆర్ హియర్ టుడే ఫర్ ఆర్ ఈవెంట్ అండ్ ఐ థింక్ యు ఆర్ రైట్. ఒకే ఒక మాట, నేను సార్ ప్రభాసర్ గారు అనే ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్, ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. మీ వాయిస్ విని పరిగెత్తుకుని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని మాట్లాడగలరు సార్? మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు, కొంచెం ఎప్పుడన్నా ఏదన్నా పడని వాళ్ళు లేరు అనేది కైలాసంలో ఈశ్వరుడే. ఆఫ్ కోర్స్, బట్ వెరీ హ్యాపీ సో దట్ యు ఆర్ హియర్ టుడే ఫర్ ఆర్ ఈవెంట్ అండ్ ఐ థింక్ యు ఆర్ రైట్. ఒకే ఒక మాట, నేను సార్ ప్రభాసర్ గారు అనే ఒక్కసారి కృష్ణరాజు గారి డైలాగ్, ఆయన ముందు డైలాగ్ చెప్పడం కష్టం. మీ వాయిస్ విని పరిగెత్తుకుని పరిగెత్తుకుని మీ దగ్గరికి వచ్చేయాలని, మిమ్మల్ని కలవాలని, మిమ్మల్ని మాట్లాడగలరు సార్? మీరు మీ టైంలో చాలా యాక్షన్ సినిమాలు అవన్నీ చేశారు, కొంచెం ఎప్పుడన్నా చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు కృష్ణరాజు. ఆ తర్వాత వెంటనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కృష్ణరాజు. 1966లో విడుదలైన చిలకా గోరింక సినిమాతో కృష్ణరాజు నటుడిగా తెలుగు తెరపైకి అరంగేట్రం చేశారు. 180కి పైగా చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శ్రీకృష్ణ అవతారం, నేనంటే నేనే, భలే అబ్బాయిలు, భలే మాస్టర్, బుద్ధిమంతులు, మనుషులు మారాలి, మళ్ళీ పెళ్ళి, జై జవాన్, అమ్మ కోసం తాళిబొట్టు, పెళ్లి సంబంధం, పెళ్లి కూతురు, అల్లుడే మేనల్లుడు, ద్రోహి, పవిత్ర బంధం, భక్త కన్నప్ప, భలే అల్లుడు, జీవన తీరాలు, సతీ సావిత్రి, కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ, కళ్యాణ చక్రవర్తి, సీతారాముడు, బెబ్బులి, ప్రేమతరంగాలు,
ఆడవాళ్ళు మీకు జోహార్లు, అగ్నిపూలు, పులిబిడ్డ, ట్యాక్సీ డ్రైవర్, రగిలే జువాల, గువ్వల జంట, రామలక్ష్మణులు ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, మధుర స్వప్నం, తల్లి కొడుకులు వంటి ఫ్యామిలీ సినిమాల్లో కూడా నటించారు కృష్ణరాజు. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలైతే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఓవైపు హీరోగా అనేక సినిమాలు చేస్తూనే విలన్గా కూడా ఆయన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అవే కళ్ళు సినిమాలో విలన్ పాత్రలో కృష్ణరాజును తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. '77, '84 నంది అవార్డులు అందుకున్నారు కృష్ణరాజు. 1986 తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. దక్షిణాది సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించిన ఫిల్మ్ఫేర్ సంస్థ 2006 ఆయనను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఉదయం ఒక దిగ్భ్రాంతికర వార్త, ఒక షాక్కు గురి చేసిందని చెప్పాలి ఈ న్యూస్. రెబల్ స్టార్ కృష్ణరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణరాజు ఈ తెల్లవారుజామున 3:25 ఆయన తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 1940 జనవరి 20 కృష్ణరాజు జన్మించారు. 187 సినిమాల్లో నటించారు కృష్ణరాజు. 1966 చిలకా గోరింక సినిమాతో హీరోగా కృష్ణరాజు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చివరిగా ప్రభాసు లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ సినిమాలో ఆయన చివరిసారిగా నటించడం జరిగింది. భక్త కన్నప్పగా ప్రేక్షకులతో జేజేలు కొట్టించుకున్నారు. మేనమామగా పల్నాటి పోర్షన్లో గుండెల్లో నిలిచిపోయారు. బొబ్బిలి బ్రహ్మన్నగా రౌద్ర రసాన్ని ప్రదర్శించారు. ప్రతి నాయకుడి పాత్ర నుంచి కథానాయకుడి పాత్ర వరకు తెలుగు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నారు. ఆయనే మన రెబల్ స్టార్ కృష్ణంరాజు. విజయనగర సామ్రాజ్య వంశీయుడిగా కంటే రెబల్ స్టార్గానే కృష్ణంరాజు సిల్వర్ స్క్రీన్పై శభాష్ అనిపించుకున్నారు. కెరీర్ ఆరంభంలో విలన్ పాత్రలు చేసిన కృష్ణంరాజు తెలుగునాట భక్త కన్నప్పగా ప్రేక్షకుల చేత జేజేలు అందుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు తన తరం హీరోల సినిమాల్లో విలన్గా, సైడ్ హీరోగా నటించిన కృష్ణరాజు యువ కథానాయకులతోనూ కలిసి నటించారు. గోపికృష్ణ మూవీస్ బ్యానర్పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించి నటించారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేసిన శ్రీ ఉప్పలపాటి కృష్ణరాజు ఇక లేరు అన్న వార్త సినీ రాజకీయ వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. కృష్ణరాజు ఇక లేరు అన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన సంతాపాన్ని ప్రకటించినట్లుగా మనకి సమాచారం కూడా వస్తుంది. ఇక కృష్ణరాజు ఇంటి పేరులోని చెనవెంకట పదాలను తొలగించుకుని కేవలం కృష్ణరాజుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు ఆయన. 1940 జనవరి 20 పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నత కుటుంబంలో పుట్టారు కృష్ణరాజు. చదువు పూర్తి కాగానే జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉండటంతో హైదరాబాద్లో రాయల్ స్టూడియో మొదలుపెట్టారు ఆయన. ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు చేరుకున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రత్యేగాత్మ సహకారంతో 5 దశాబ్దాలు సినీ రంగంలో ప్రయాణించారు. తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత 2వ తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్ బాబు, కృష్ణ వెండితెరకు పరిచయమైన కొన్నాళ్లకే 1966 వచ్చిన చిలకా గోరింక చిత్రంతో కృష్ణంరాజు వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు. అయితే తొలి చిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా నిరాశపడ్డారు కృష్ణరాజు. ఫ్లాప్తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్ది చెప్పినా ఆయన వినలేదు. నటనను మెరుగుపరుచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటుదేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సిహెచ్ నారాయణరావు శిక్షణ తీసుకున్నారు ఆయన దగ్గర. నటనలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా సరే వదులుకున్నారు కృష్ణరాజు. ఇది ఆయనలోని నిబద్ధతను, పరిశ్రమకు చాటింది. తర్వాత డోండి నిర్మాణ సారథ్యంలో అవే కళ్ళు చిత్రంలో విలన్గా అలరించారు ఆయన. ఆ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. అప్పటికే ప్రఖ్యాత విలన్ ఆర్ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారని కొనియాడారు. అవే కళ్ళు చిత్రంలో విలన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణరాజు. అవే కళ్ళు సినిమాలో విలన్గా నటించారు కృష్ణరాజు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆ సినిమాతో. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్ వేషాలే వచ్చాయి. అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చెప్పేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్ విలన్గా ఆ రోజుల్లో పేరు తెచ్చుకున్నారు. విలన్ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా లభించాయి. ఆయనకు ఎన్టీఆర్తో భలే మాస్టర్, బడిపంతులు, వాడేవీడు, పల్లెటూరి చిన్నాడు, మనుషుల్లో దేవుడు, మంచికి మరో పేరు, సతీ సావిత్రి చిత్రాల్లో కూడా ఆయన నటించారు. అక్కినేని కాంబినేషన్లో బుద్ధిమంతుడు, జై జవాన్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో చేశారు కృష్ణంరాజు.
ఏఎన్ఆర్ హీరోగా తెరకెక్కిన ఎస్పి భయంకర్ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా నటించారు ఆయన. హీరో కృష్ణ కాంబినేషన్లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణరాజు. శోభన్ బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవన తరంగాలు చిత్రాల్లో విలన్గా నటించి మెప్పించారు. ఇద్దరు ఇద్దరే కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్గా నటించారు. ప్రత్యేగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటి దొంగలు చిత్రంతో కృష్ణరాజు మళ్లీ హీరోగా మారారు. అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్ అయినప్పటికీ ప్రత్యేగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు. విలన్గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపీకృష్ణ మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. సొంత బ్యానర్లో వచ్చిన తొలి చిత్రం కృష్ణవేణి 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. వరుసగా బయట నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు. రికార్డులు బద్దలు కొట్టిన భక్త కన్నప్ప సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్లో కృష్ణరాజు నటించిన 2 చిత్రం భక్త కన్నప్ప. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఆయన కెరీర్లోనే ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో కూడా 25 వారాలు ఆడింది. క్లైమాక్స్లో భక్త కన్నప్ప కన్ను పెకిలించి శివునికి అర్పించే సన్నివేశానికి థియేటర్స్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భక్త కన్నప్పగా కృష్ణరాజు ప్రదర్శించిన నటన అద్భుతమని చెప్పాలి, నభూతో అని చెప్పాలి. వరుసగా బయట నిర్మాణ సంస్థలో చిత్రాలు చేస్తున్న కృష్ణరాజుకు సొంత బ్యానర్లో చిత్రాలు చేసేందుకు చాలా గ్యాప్ వచ్చింది. 3 చిత్రం విజయం సాధించకపోవడంతో గోపీకృష్ణ బ్యానర్ను మళ్లీ నిలబెట్టేందుకు 1984 బొబ్బిలి బ్రహ్మాండ చిత్రాన్ని చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసింది. కృష్ణం రాజులోని మరో కోణాన్ని కూడా ఈ సినిమా ఆవిష్కరింపజేసింది.